హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్ టాక్ ఛానల్. ఈరోజు మనం ప్రాంక్ చేయబడేది పెద్ద సెలబ్రిటీ మీద. సో మా చెల్లె తన వీడియోస్ చూసి టిక్టాక్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అండ్ ఇప్పుడు యూట్యూబ్లో చాలా కవర్ సాంగ్స్ చేశాడు. సో తన నా కవర్ సాంగ్స్ వీడియోస్ అన్నీ చూసి తనను చాలా ఇష్టపడి తననే పెళ్లి చేసుకుంటా అంటున్నది. అండ్ తను లేకుంటే మ్యారేజ్ తిండి తినంటుంది ఏమన్నా అంటుంది. సో ఈరోజు తనని ఒప్పించి ఎలాగైనా ఇంటికి తీసుకుపో. ర్యాంక్ ఎలా వస్తుందో అందరూ చూడండి. ఇంతమంది బాగున్నది ఎవరు మీరు ఎక్కడైనా నాకు తెలియదు బాబా. యాక్చువల్లీ మిమ్మల్ని ఇన్స్టాలో ఫేస్బుక్లో ఎంత ఫాలో అవుతున్నామో ఎవరు మేమందరం నేను ఎప్పుడు చూడలేదా మరి మీరు ఫాలో అవుతుంటే మీ వీడియోలు ఏం పెట్టలేదు బాబా. వీడియోలు ఏం పెట్టలేదు మేము తప్పు కదా చేసుకున్నాను ఫుల్ ప్రాపర్టీ ఉంది. బంగారం దేనికి దేనికి రోట్లేదు. అవి ఎంత కావాలంటే ఇస్తాము మా చెల్లి కోసం. అసలు ఎవరు బాగుంటున్నాము ఎవరో తెలియకుండా బాగుంటుంది. మీ అమ్మానాన్న తీసుకురండి. మా అమ్మానాన్న తీసుకొస్తే అప్పుడు మాట్లాడదాం. మీరు తాంబూలాలు తీసుకొచ్చి ప్లేట్లు తీసుకొచ్చి ఈవెన్ నన్ను ఎక్కడ చూసిందంట టిక్టాక్ లో టిక్టాక్ లో యూట్యూబ్ లో చూసింది. చూసి ఇష్టపడిందా? అలా ఇష్టపడితే మీరు తెలుసుకోవాలి కదా అసలు నీకు అబ్బాయితో సంబంధం ఏంటి అది ఇదని. సంబంధం ఏం లేదు మరి జస్ట్ అలా చూసి ఇష్టపడితే మీరు అలా వీడియోస్ అన్ని చూసింది ఫ్యాన్ అయిపోయింది. అవును ఇంకా మీరు లేని బ్రతకం అనే డైలాగ్ అయిపోయింది. పాపం మీ చెల్లెని కూడా తీసుకురావాల్సింది కదా. నేను మాట్లాడేవాడిని అలా కాదమ్మా తప్పు చుట్టాం సెలబ్రిటీస్ కదా. ఎవరు నేను సెలబ్రిటీ కాదు అన్న ప్లీజ్ సెలబ్రిటీ కాదు మాకు సెలబ్రిటీస్ నేను సెలబ్రిటీ అసలు చేయండి. అది ఎట్లా ఉన్నారు ఏమైందా నీకు ఏమైందా నేను నాకు ఇష్టం ఇప్పుడు నీకు ఇష్టం లేని పిల్లలు చేసుకుంటావా? గంట నుంచి ఏమి తెలియదు గంట నుంచి గంట నుంచి మాట్లాడదాడు ఏడు నిమిషాలు వచ్చిందాడు నేను తాంబూలం ఇయ్యాలి మీరు తాంబూలం తీసుకొని ఓకే అండి
ఒక్కసారి మా చెల్లెతో మాట్లాడాలి ప్లీజ్. నువ్వు మాట్లాడదాం అయితే ఏం పిచ్చి పడింది నాకు. సెలబ్రిటీస్ ఇట్లనే ఉంటారు బాబా. ఎవరు సెలబ్రిటీ అన్న? నేను ఏదో హ్యాపీగా జాబ్ చేసిన ఏదో ఇంట్రెస్ట్ కొద్ది చేశాను ఒక రెండు వీడియోలు, దానికి సెలబ్రిటీ అయిపోతాను. రెండు వీడియోలకి అమ్మాయి పిచ్చి పిచ్చి అయితుంది అది. అది ఒకటే మాట చెప్పింది, నా పెళ్లి సెట్ చేయాలి, నేను వెంటనే గుండు తీసుకుంటా అంటాను. గుండెలు మేము చూడలేము కోసం పాటలు పెట్టుకున్నాను. హలో బావ గారు వచ్చామమ్మా. నేను మాట్లాడు బావ. హలో చంద్ర బావా హలో మాట్లాడమని. హలో అమ్మా ఎడిబాబు మా బావగారు మాట్లాడు బాగుందేమన్నా. హలో వచ్చినప్పుడు కూడా మస్తు వచ్చింది. ఎందుకని మీ గురించి సెట్ అయితే ఒకటి బ్రదర్ ఎవరో చూసే వీడియో చూసే వాళ్ళు పెంచుకోవచ్చు కాదు, కానీ నేను ఎవరో తెలియదు, నేను వస్తాను ఎలాంటి వాడినా కూడా తెలియకుండా మీరు మీకు నా అడ్రస్ చూపించారు సార్. నువ్వు చూస్తే అంటే నువ్వు అన్నారు చూస్తే ఆయన నువ్వు అన్నాడు ఆయన అక్కడ వచ్చింది మంచిగా కూడ ఎట్లయినా ఒప్పించాలని చెప్పి మా కాలు చెప్పలేదు. మీ జాబ్ మీరు 6 feet ఉంటారు కదా? అవును. మా చెల్లి 5 feet ఉంది. కరెక్ట్ ఉంటుంది బాబు. మీరు చూస్తాను బాగుంటారు బాబు. పెళ్ళిలో మిక్స్ అయితే చామంజాయ పుడతారు, అయితే చామంజాయ పుడతారు. బాబు మావాడే బాబు కొంచెం నువ్వన్నదు ఏంటిది ఎవరు మీరు అసలు నాకు తెలియని విషయం మీరు ఎవరు మీరు ఎందుకు వచ్చారు చెప్పండి. మా చెల్లెలు మీకు అందరికి చెల్లెనా? అంటే మేము సొంత చెప్తా మా కజన్ ఫుల్ నాకు ఇష్టం లేదు, నాకు అలాంటివి నచ్చవు ప్లీజ్ బాబా. మీరు అట్లా అసలు మీరు ఎవరు ఎందుకు వచ్చారు చెప్తున్నా బాబా? నాకు ఇష్టం లేదు, మీరు వెళ్ళిపోండి, తినేసండి కావాలంటే. ఏంట్రా ఏం కావాలి మీకు? ఎవరిని చేసుకుంటారు? పెళ్లి కూడా చేసుకుంటా
ఏంటి తమలపాకులు ఏంటి అసలు మీరు ఎవరో తెలియదు నేను వచ్చి అసలు మీ ముఖాలు నాకు తెలియదు మీరు వచ్చి బాబా బాగుంది అందరం తిట్టడం బాబా ప్లీజ్ తిట్టడం కాదన్న ఇప్పుడు మీకు మీకు బుద్ధి ఉందా ఏదో చిన్నపిల్ల సరే అలా చూసిన లైట్ అయితే మీరు అలా దాన్ని పట్టుకుని వస్తారు ఇక్కడ దాకా ఐదు ఫీట్ లో ఉన్న వయసు తక్కువ ఉండాలంటున్నాను అదే ఆ ఏజ్ లో అట్రాక్షన్ బాగానే ఉండే అలా ఎవరు పడితే వాళ్ళ ఇంటికి వచ్చేసాను అట్రాక్ట్ అవుతున్నారు ఎవరికి నాకు ఎవరు అట్రాక్ట్ అవ్వలేదు నాకు నేను మంచిగా పెళ్లి చేసుకుని చూసుకున్నా పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకో వేరే అమ్మాయితో తిరుగు నో ప్రాబ్లం ఎవరితోనే తిరుగు అలా ఎవరు ఒప్పుకోరు ఇప్పుడు అలానే అంటారు ఇప్పుడు అలానే హీరో కోసం ఎంతో మంది అభిమానులు చనిపోతారు హీరో బ్లేమ్ చేస్తారా హీరో లేదేం లేదు హీరో లేదు మా దృష్టిలో మాత్రం ఆ పిల్ల ఫోన్ చేసినట్టు నువ్వు హలో అమ్మ బాగా ఇప్పుడైనా ఫస్ట్ హలో హలో గీతువాడుకొస్తలేదా ఏమైంది మీ అన్నలు ఎందుకు పంపించాం మా ఇంటికి అవునా మరి నువ్వు వచ్చి చెప్తే బాగుండేది నువ్వు వచ్చి చెప్తే బాగుండేది మీ అన్నలు పంపిస్తే ఏముంటది ఎందుకు తినట్లేవు నువ్వు అది కాదమ్మా నేను నీతో కలిసి తిరిగి నిన్ను హోటల్కి పార్కులకు తీసుకెళ్తే నేను నీతో ఎక్కువ తిరిగేసి ఉంటే నువ్వు అన్నం తినకపోతే బాధ నేను నీతో తిరగని లేదు చేయలేదు నువ్వేంటి అలా అంటే ఇలా ఇంటికి పంపించేసావు డైరెక్ట్గా మరి నీకు ఎలా అయిపోయింది నన్ను చూడకముందే నన్ను చూసాం ఇప్పుడు బయట ఎక్కడ చెప్పాలి లవ్ చేసినావుగా చెప్పువా చెప్పాలి లవ్ చేసినావుగా చెప్పువా చేసి పంపిస్తావు పెళ్లి కోసం అది పంపిస్తావు చెప్పవా ఇప్పుడు ఎందుకు ఇంటిస్తున్నారు మీరు పక్క నుంచి అది ఏడున్నాను ఇప్పుడు ఎందుకు ఇంటిస్తున్నారు మీరు పక్క నుంచి ఏడుస్తుంది ఎట్లా సరే మాట్లాడుతున్నాను నిన్న తీసుకొచ్చిన మటన్ బిర్యానీ ఫ్రిడ్జ్ లో తీస్తున్నాను నిన్న తీసుకొచ్చిన మటన్ బిర్యానీ ఫ్రిడ్జ్ లో తీస్తున్నాను హలో చెప్పమ్మా సరే సరే తీసుకురాకపోతే ఏం చేస్తావు నువ్వు ఎట్లయినా తీసుకొస్తామో మాటిస్తున్నా నీకు మేము మాటిస్తున్నామమ్మా మాటిస్తున్నాము సరేనా నువ్వు ఫస్ట్ నేను మాట్లాడాను నాకు ఇవ్వచ్చు తిను నేను మాట్లాడితే ఇవ్వాలి తిన్నాక బాబు మాట్లాడుతా అప్పటి నుంచి మాట్లాడుతా అంటున్నాడు బాబు కూడా ఫుల్ ఆనందంగా ఉన్నాడు ఇప్పుడే ఒప్పుకుండు బావా ఇప్పుడే ఒప్పుకున్నాడు మన చిన్నతోటి మొత్తానికి ఒప్పించినామమ్మా నువ్వు ఫస్ట్ తిన్నామా తిను ఫోటో పెట్టు నువ్వెందుకు అంత సపోర్ట్ తమ్ముడే ఏడుస్తుండే తమ్ముడు ఏడుస్తుంది ఎందుకు మీ చెల్లెని తీసుకురండి ఇక్కడ ఉంటుంది మీ చెల్లెని తీసుకురండి ఇక్కడ ఉంటుంది నేను ఎందుకు రావాలి మీ ఇంటికి మీరు ఎవరో నాకు తెలియదు పెళ్లిగా అమ్మాయిని ఎట్లా తీసుకోవాలి మరి పెళ్లిగా నా పని ఎలా రావాలి మీరు వస్తే పెళ్లి అయిపోతుంది నేను చేసుకున్నాం నేను చేసుకున్నాం నేను చేసుకున్నాం చెప్పుతో ఏంటి ఫస్ట్ బాగుంటుంది
బాబా సరసాల అవన్నీ బాబా సరసాల అవన్నీ అలా ఏంటనే మీరు ఎవరు నాకు తెలియదు ఇవన్నీ వేస్ట్ కథలు అయినా అమ్మాయి ఎవరు వచ్చి సరే ఎవరైతే పెళ్లి గోళ్ళు వాళ్ళు చూసి అమ్మా నాన్న లేరా అమ్మా నాన్న లేరా అమ్మా నాన్న తీసుకురా మాట్లాడతాను నేను నేను మాట్లాడతాను అమ్మా నాన్న తీసుకురా మాట్లాడతా పెళ్ళైన తర్వాత వాటి మీరే అమ్మా నాన్న వాటి మీరే అమ్మా నాన్న మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా కమలాసన్ వాళ్ళ అమ్మ నన్ను తీసుకురండి నేను మా అమ్మ నన్ను పిలుస్తా మాట్లాడదాం మీరెవరు మాట్లాడడానికి ఇలా మన అమ్మని మాట్లాడితే అంత నచ్చింది కదా అమ్మాయికి నచ్చిన కదా అమ్మాయి తీసుకురా మాట్లాడతాయితే ఒట్టు పెడితే మేము తీసుకుంటారు మజాగాడుతున్నారు అందరు కలిసి అన్ని మూసుకొని ప్లీజ్ ఆ డోర్ కాకుండా మీ నోరు కూడా మూసుకుని మీరెవరో నాకు తెలియదు మీరు ఏంటి అసలు దేనికి వచ్చారు ఎంత అడుగుతున్నప్పటి నుంచి బాబా చూపిస్తే ఇది కాదు ఐడి కార్డు కావాలి తెలుగు అది ఒకసారి అదే కొత్తది వచ్చింది తర్వాత అది మీరు వేసుకున్నా ఉదయం పెళ్లి వేసుకున్నాం చెప్పులు 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 ఒక రైట్ చెప్పు నేను తీసుకున్నాను మరి బాగుంటుంది ఇదే తీసుకుంటా మీరు వెళ్ళి తీసుకురా మీ చెల్లెని తీసుకురా
బుక్ చేస్తా ఆయన వస్తుంది అంటున్నా క్యాబ్ బుక్ చేయండి అమ్మాయి రమ్మనండి క్యాబ్ బుక్ చేసి మీ ఫోన్ చేసి ఎందుకు చేయాలి ప్రేమతో ఫస్ట్ సరే చేస్తా ఓట్లు ఆస్తుంది అంటున్నారు కదా ఆస్తి లేకపోయినా పర్లేదు మీరు ఐదుగురు ఉన్నారు చేసుకుంటారు ఆస్తి లేకపోయినా పర్లేదు మీరు ఐదుగురు ఉన్నారు చేసుకుంటారు చెప్పండి అడ్రస్ చెప్పండి ఎక్కడ ఉంది అమ్మాయి చెప్పండి ఫోన్ మాట్లాడుతుంది మాట్లాడుతుంది వెయిటింగ్ ముందు పెళ్లి ముందు ఇలా ఐదుగురు కట్టకట్టుకుని వచ్చేసి మరి నేను పెళ్లి కోసమని కదా పిలిచి ఎప్పుడు చేసుకుంటున్నా కతర్దీంతో అందరు వచ్చి కతర్దీంతో అందరు వచ్చి బయటకి వెళ్ళండి ప్లీజ్ బయటికి వెళ్తారా తెలియదు అంటే వచ్చి మళ్ళీ పిల్ల అన్నారు ఫ్రెండ్స్ పెట్రోల్ అనేసరికి అన్న ఒకటేసారి చాలా సీరియస్ అయిపోయాడు అక్కడ చిన్న గొడవ కూడా జరిగింది కాకపోతే ఆ సీన్స్ ఆ వీడియో క్లిప్స్ అనేవి ఇందులో పెట్టడం జరగట్లేదు కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల పెట్టడం జరగలేదు లాస్ట్కి ప్రాంక్ అని రివీల్ చేశాము తర్వాత అన్న కూర్చున్నాడు ఇంకా హాయ్ ఫ్రెండ్స్ చూసారుగా చందుబావతో ప్రాంక్ సో ఆల్రెడీ చందుబావ ఒప్పుకున్నాడు మా సిస్టర్ని మ్యారేజ్ చేసుకుంటా అని సో రౌడీ పిల్ల బావని తీసుకొని వస్తున్నాం యాక్సెప్ట్ చేశాడు రేపు నిన్ను తీసుకొని వస్తే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు చేసుకుందాం చూసా సో నీకు ఏమనిపించింది బావింది కదా మళ్ళీ ఫస్ట్ అయితే అంటే భయపడ్డాను వీడు పెట్రోల్ అది అంటే భయం వేసింది వీడికి పడేటి నిజంగా పడేటి మీరు ఎంతమంది ఉన్నా పడేటి వాడికి అలా ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మీకు థ్యాంక్స్ చెప్పాలి మీకు థ్యాంక్స్ చెప్పాలా ఇలాంటి సెలబ్రిటీ కోసము చాలా దూరం నుంచి వచ్చాము మనం యాక్చువల్లీ ఈరోజు చందుబాబు బర్త్డే సో అందుకే ప్రాంక్ చేయమని వాళ్ళ ఫ్రెండ్ లక్ష్మీనారాయణ మనకి ప్రాంక్ ఇచ్చారు పాపం 2-3 డేస్ నుంచి మనకు ఫాలో అప్ చేస్తున్నారు సో ఇది భయం అంటే భయం ఏం కాదు కానీ హ్యాండిల్ చేయగలను మిమ్మల్ని భయం అని కాదు కానీ ఈ ప్లేస్ మళ్ళీ ఇలాంటి గొడవలు చాలా కంట్రోల్ చేస్తున్నారు ఆయన సో ఇప్పుడు మీరు ఎన్ని వీడియోస్ చేశారు యూట్యూబ్స్ లో కానీ ఇంకా వేరే వేరే ఇంకా అప్కమింగ్ మూవీస్ కూడా చేశారని తెలిసింది సో ఆ మూవీ ప్రమోషన్స్ కూడా మమ్మల్ని పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము రిలీజ్ అవ్వాల్సిందే కపట నాటక సూత్రధారి కపట నాటక సూత్రధారి ముగ్గురు ఉంటాము అందులో నేను వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ ఎప్పుడు రిలీజ్ యాక్చువల్లీ ఈ నెలలోనే అన్నారు ఇప్పుడు కరోనా కరోనా థియేటర్స్ అని ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు ఈ టైంలో థియేటర్స్ మరి ఎట్లా ఓటీటీ ఓటీటీ అని ఇప్పుడు మళ్ళీ ఓటీటీ మార్కెటింగ్ కి చూస్తున్నారు సో మెయిన్ క్యారెక్టర్స్ ఏమున్నాయి మన అంటే బాగా పాపులర్ యాక్టర్స్ పాపులర్ యాక్టర్స్ అంటే మోస్ట్లీ అందరం ఒకటి రెండు చూసి సినిమాలు చేసిన వాళ్ళు అందరు కొత్తలే బట్ ఒకతను శివారెడ్డి తెలుసు వాళ్ళ బ్రదర్ ఒకతను ఉన్నారు అందులో సో హీరోయిన్ ఇప్పుడే రివీల్ చేస్తారా హీరోయిన్లు కూడా అందరు కొత్త అందరు మోస్ట్లీ కొత్త వాళ్ళతో మీ మూవీ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం ఇది మీకు మొదటి స్టెప్ అవ్వాలని కోరుకుంటున్నాం ఇంకా మీరు ముందు ముందు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాం బర్త్డే ప్రాంక్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు లక్ష్మీనారాయణ సో మనం బర్త్డే సెలబ్రేట్ చేద్దాము కాకపోతే కోవిడ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి కాబట్టి ఏం కేక్ ఏం తీసుకురాలేదు నార్మల్గా మనం బర్త్డే విషయాలు చెప్దాము చిన్న
కేక్ అయితే కట్ చేస్తున్నాము. బా చిన్నది ఏదో తెచ్చాము. తాంబూలం తీసుకురా, తాంబూలం తీరు. అవి తీసుకురా తాము. ఆకోకలు ఆకోకలే ఆకోకలు తీసుకో, ఆకోకలు తీసుకో. ఇక ఆయన చెప్తున్నప్పుడు ఆకోకలు చాలు తీసుకురా. అది కూడా ఇస్తాకరా చేతికి. యాక్చువల్లీ ఆకోకలు మా బాబుకి ఇద్దాం అంటున్నాను, ట్రైన్ దొరకలేదు, దొరికితే మస్తుంటుండే. అమ్మ చెల్లెమ్మా నీ తరఫు నుంచి యాక్చువల్లీ ఇన్స్టాలో మాకు మెసేజ్ చేశారు. ఓహో నిన్న అన్నాడు ఒకసారి మా ఫ్రెండ్స్ వస్తానంటున్నారు రా రావచ్చా అంటే రావచ్చు ఏం కాదు అలా అయితే మన నేను చెప్తే అలా చేస్తారని చెప్పినా. సర్లే వస్తారేమో అనుకున్నాం, ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే వస్తారేమో మామూలుగా వచ్చి ఉండిపోతారు అనుకున్నాం. కానీ కానీ చాలా సపోర్ట్ చేస్తారు. నేను కేక్ కట్ చేసి కేక్ కట్ చేసి మీరు భరత్ మాది చిన్న ఛానల్, మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ముందుకెళ్ళాలని. నేనేం పెద్ద అందరం ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు అప్కమింగ్ కామెడీ టైప్కి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ కామెడీ టైప్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ తీస్తున్నారు. సో గంట కూడా కొట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్, నా బర్త్డేని ఇలా వచ్చి ఇంత కష్టకాలంలో వచ్చి సెలబ్రేట్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. బా ఈ వీడియో మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, భయపెట్టారు చేసుకోండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.